నా పేరు అశోక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి వ్యవస్థాపకులైన మన పేతురన్న గారు, అట్లాగే నా మిత్రులైన ప్రభుదాస్ గారు, అదే విధంగా హజార్ గారు, ఇలా ఆధ్వర్యంలో మన జిల్లాలో అనేక మంది పేద ప్రజలకి సమస్యలు ఇల్లు ఈ సంఘం స్థాపించినప్పటాంచి చాలా మందికి నిరాశ్రాయులైన మనుషులకి చాలా వరకు సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అదే విధంగా నా మిత్రుడు ప్రభుదాసు ఈ విధంగా మేము మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మనం ఈ విధంగా పంజేస్తున్నాము, పేద ప్రజల కోసము. నువ్వు కూడా వచ్చి మాలో కలిసి నీ వంతు సహాయ సహకారాలు ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని మనం పేద ప్రజలకి మన వంతు సహాయ సహకారాలు అందించాలా, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు చూడాలని కోరడంతో ఈరోజు నేను ఈ పిదవని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. 2 రోజుల క్రితమే చేసుకున్నాం కానీ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ వెనుకబడిన బలుగు బలహీన వర్గాలకి ఇంతవరకు న్యాయం జరిగినట్టు ఒక్క దాఖలాలు కూడా లేవు. మీరు గమనించినట్లయితే గ్రామంలో 100 ఎకరాలు ఉండే భూస్వామి రెడ్డి గారులు, నాయుళ్ళు, కమ్మోళ్ళే ఉంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా తాత వాళ్ళ కాడి నుంచి ఎకరానే ఉంటుంది, మా దాకా కూడా ఎకరానే ఉంది. ఈ రెడ్డి గారులకు మనసానికి వాళ్ళ తాత 5 ఎకరాలు చంపేస్తే ఈడు 30 ఎకరాలు చేసి ఉంటాడు, ఈ నాయన 50 ఎకరాలు చేసి ఉంటాడు, ఈడు కొడుకు 100 ఎకరాలు చేసి ఉంటాడు. అందరు భారతదేశంలోనే బతుకుతున్నాము, అందరు ఆర్థిక పరిస్థితి ఒకటే. వీళ్ళు ఈ విధంగా మా శ్రమని దోపిడీ చేస్తూ కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు 500, 1000 రూపాయలు చీర, ముక్కు పుట్టక ఇట్లాంటి ఈ పేద ప్రజలకి మాయిలో పెట్టి మా ఓట్లతో 97% మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటే 7% కూడా లేని ఈ ఉన్నత కులాలు ఒక దుర అహంకారంతో ఓట్లప్పుడు మాత్రం మా పిల్లలు ముట్టిలు కొడగలిగే ఈ నాయకులు మాకు సమస్య వచ్చినప్పుడు మనసానికి డోర్ వేయటం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ మా ఎవరైతే మోసపోతా ఇంకా మోసపోతా ఈ 1000 రూపాయలకి 500కి వేట్లు వేస్తున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లో చైతన్యం నింపి అధికారం అంది భారతదేశం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఎప్పుడైతే రాజ్యాధికారం ఈ బడుగు బలహీన వర్గాల సొంతం అవుతుందో అప్పుడు ఈ రిజర్వేషన్లు బలేదు, ఏమీ బలేదు, మనుగంటూ మనం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని బతకొచ్చని ఆ రోజు కలలగన్నా అంబేద్కర్ కలలు ఈరోజు ఏ నాయకుడు కూడా నెరవేర్చే విధంగా లేడు. కొద్ది రోజులు ఈ బేసిక్స్ నేర్చుకొని ఎవరైతే ఈ ఉన్నత వర్గాల కులాలు అధికార పార్టీలు ఉన్నారో వాళ్ళకి దాసోహంగా ఇట్లాంటి సంఘాలు కూడా మారిపోవటం జరుగుతుంది. మారిపోకుండా మా కులాల కోసం, మా హక్కుల కోసం, మా ప్రాణాలు పోరాడైనా మాకు రావాల్సిన ప్రతి వాటాని మేము తీసుకునేదానికి ఈ కార్యక్రమంలో ముందుకు పోతున్నామని గంటా పదంగా చెప్తున్నాము. ఇదే ఈ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గవర్నమెంట్ కానీ, తెలంగాణలో జరుగుతున్న గవర్నమెంట్ కానీ నిత్యం ఈ దళిత బంధు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల్లో నిధులుండయి, ఎస్టీ సప్లాను బీసీ సప్లానని. ఈరోజు ఒక్క రూపాయి కూడా నిధుల్లో లేకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం మాకు కేటాయించిన ఈ ఎస్సీ నిధుల్లో రూపాయి కూడా లేకుండా మా రక్తాన్ని, మా డబ్బుని, మా హక్కుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన దొంగ వైఖరితో మునుముందు వీళ్ళు మైలేజ్ పెంచుకునేదానికి, అధికారం లేకొచ్చేదానికి దళితుల్ని, బీసీలని, ఎస్టీల్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలో కుంగదొక్కుతున్నారో మీరు చూస్తున్నారు. ఇక నుంచైనా సిగ్గు తెచ్చుకొని మాకు రావాల్సిన హక్కులు, మాకు జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా మాకు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగారి పేదరి గారి ఆదేశం మీదట నెల్లూరులో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులన్నింటి మీద కూడా గుర్తించి అదేవిధంగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేతురన్న గారి ఆదేశం మీదట ఈరోజు చింతల అశోక్ని, ఒక నరసమ్మ అనే మైనారిటీ అది మూస ఒక అధ్యక్షురాలని, యూత్ రోరల్కి సంబంధించి కూడా ఒక కుర్రోడిని, ప్రభు అనే పిల్లోడిని కూడా ఈరోజు ఇట్లో మన సంఘంలో జాయిన్ చేయటం అనేది జరుగుతుంది. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని
నా పేరు గుంటగాని పేతురు. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే మరి సంఘం యొక్క నూతన కమిటీ ఏర్పాటుకై ఈ సమావేశం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ స్టేజీ మీదించిన అలంకరించిన ప్రతి దళిత బిడ్డలకు మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి వచ్చిన సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జయభీములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం మరి జిల్లా అధ్యక్షునిగా సిహెచ్ అశోక్ కుమార్ గారిని నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం మరి ఏకగ్రంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నిర్ణయించి ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది. మరి మంచి వ్యక్తి మరి అంబేద్కర్ భావజాలతోటి దళితుల కోసం సర్వీస్ చేయడానికి ఈ సంఘానికి ముందుకొచ్చినందుకు ఈరోజు ప్రత్యేకంగా అతనికి జయభీములు ధన్యవాదాలు చేస్తున్నాం. మరి మిత్రులారా, మంచి యువకుడు సబ్జెక్ట్ ఉన్నాడు. మరి విప్లవ మరి అంబేద్కర్ ఆశయాలతోటి మరి దళితులపై జరిగే పోరాటాన్ని ఎదిరించే సత్తా మరి ఆలోచన విధానం ఉన్నది కాబట్టి మరి ఈరోజు సంఘం ఆయనకి జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు జిల్లా పరిధిలోనే కాదు రాష్ట్ర పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దళితులు దాడులు జరుగుతున్నాయి. మరి దళితుల భూములు అగ్రవర్ణాలు ఆక్రమించడం జరుగుతుంది. మరి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంటు మరి చండాలంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న అనుభవించిన భూముల్ని మరి అగ్రకులాల పేర్ల మీద ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి అత్యాచారాలు అయితే దళితులపై దాడులు అయితే రకరకాల దాడులకి మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దళితులపై దాడులు ఆగలేదు.